నమస్కారం టెట్ పేపర్ టూకు హాజరయ్యేటువంటి అభ్యర్థులకు గాను టీట్ అందిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పేపర్ టూ సైన్స్ కంటెంట్లో ఒక పార్ట్ అయినటువంటి జీవశాస్త్రములోని సజీవ ప్రపంచము వర్గీకరణ అనే అంశాన్ని ఈ క్లాస్ ద్వారా మనం తెలుసుకుందాం పేపర్ టూలో నాలుగో అంశమైనటువంటి గణితము మరియు సైన్స్ ఉపాధ్యాయులకు గాను గణితము మరియు సైన్స్ మొత్తము కంటెంట్ మరియు పెడగాజీ అంటే బోధనా పద్ధతిని మొత్తం కలిపి ఒక అరవై మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ వస్తాయి అంటే అరవై మార్కులు ఉన్నాయి దీనిలో భాగంగా గణితమునకు ముప్పై మార్కులు సైన్స్కు ముప్పై మార్కులు ఈ ముప్పై మార్కుల్లో మళ్ళీ విషయము కంటెంట్ కోసము భౌతిక రసాయన శాస్త్రము పన్నెండు జీవశాస్త్రము పన్నెండు మార్కులు సైన్స్ బోధనా పద్ధతుల పైన ఒక ఆరు మల్టిపుల్ చాయస్ క్వశ్చన్స్ వస్తాయి జీవశాస్త్రము సిలబస్ ఈ పాటికే మీరు చూసే ఉంటారు దీంట్లో జీవశాస్త్రము సైన్స్ అంటే ఏమిటి జీవశాస్త్రం అంటే ఏమిటి జీవశాస్త్రం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి ప్రాముఖ్యత ఏమిటి లాంటి అంశాలతో పాటు సజీవ ప్రపంచము వాటికి లక్షణాలు లాంటి అనేకమైన అంశాలు ఉన్నాయి మనం ఒక్కొక్క అంశాన్ని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం సైన్స్ జీవశాస్త్రము మరియు ప్రాముఖ్యత అసలు సైన్స్ అంటే ఏమిటి మనం ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒక క్రమ పద్ధతి పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందడమే విజ్ఞాన శాస్త్రం ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి ఒక పరికరములా ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గమే విజ్ఞాన శాస్త్రం మరి సైన్స్ అంటే విజ్ఞ ఈ విజ్ఞాన శాస్త్రం ఎందుకు అంటే వ్యక్తిగత దృక్పథం మరియు సామాజిక దృక్పథంలో కూడా సైన్స్ చాలా ముఖ్యమైనది మన దైనందిన జీవితంలో అనేకమైనటువంటి వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారాలను రూపొందించుకోవడంలో సైన్స్ అభ్యసనం మనకు చాలా వరకు సహాయపడుతుంది విజ్ఞానం యొక్క అత్యంత ముఖ్యమైన మార్గాలలో సైన్స్ ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా జీవితం సుఖంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది మన దైనందిన జీవితంలో మన జీవశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి కొన్ని లక్షణాలు ఒక తరము నుండి మరొక తరానికి ఎద ఎలా బదిలీ చేయబడతాయో అర్థం చేసుకోవడానికి జన్యు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు సాధారణ ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి గాను వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి వ్యాధి కారకాలు వాటి నివారణోపాయాలు తదితర అంశాలపై జీవశాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు ఈ మధ్యనే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి టీకా కూడా కనుగొన్నారు కదా వృక్ష శాస్త్రవేత్తలు ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు పండ్ల మొక్కలను కనుగొనడం ద్వారా తక్కువ ధరల్లో ప్రజలందరికీ పోషకాహారం అందించి ఆరోగ్యమైన సమాజాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు మొక్కలు మరియు జంతువులు వర్గీకరణ మరియు వాటి లక్షణాలు ఇక్కడ మనం మొదటగా ఆలోచించాల్సిన అవసరం వర్గీకరణ అవసరం ఏమిటి వైవిధ్యం ప్రకృతి అందానికి సూచిక వివిధ జంతువుల మధ్య తేడాయే పరిణామక్రమం వైవిధ్యానికి కారణం జీవులలో ఉండే పోలికలు భేదాల ఆధారంగా శాస్త్రవేత్తలు వర్గీకరణను ప్రారంభించారు ఒకే జనాభాలో ఉండే తేడాలను పరిశీలించడమే వైవిధ్యం ఈ ప్రకృతిలో ఏ రెండు జీవులు ఒకే విధంగా ఉండవు జీవులలో ఉండే వైవిధ్యాన్ని వర్గీకరణ ఆవిష్కరింపజేస్తుంది ఈ ప్రకృతిలో ఉండే జీవులను ఒక క్రమ పద్ధతిలో అమర్చడాన్ని లేదా విభజించడాన్ని వర్గీకరణ అంటారు జీవజాతుల యొక్క వర్గీకరణ పరిణామక్రమానికి దగ్గరి సంబంధం కలిగి ఉంది వర్గీకరణ యొక్క చరిత్ర మనం చాలా వరకు చూస్తూ ఉంటాం వర్గీకరణ అనగానే అనేక విదేశీ శాస్త్రవేత్తల పేర్లు వింటూ ఉంటాం మనం కానీ భారతదేశంలో మొట్టమొదటిగా క్రీస్తు శకం ఒకటవ రెండవ శతాబ్దంలో శతాబ్దాలలోనే వైద్యశాస్త్రంలో జీవరాశుల వర్గీకరణ గురించి గొప్ప పరిశోధన జరిగింది చరకుడు మరియు సుశ్రుతుడు మొక్కలను వాటి ఔషధ గుణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించారు ఆపిదప పరాశర మహర్షి వృక్షాయుర్వేదం అనే పుస్తకంలో వర్గీకరణ అనే అంశాన్ని పొందుపరచారు పుష్పాలను ఆధారంగా చేసుకొని ఆయన వర్గీకరణ చేశారు విట్టేకర్ అన్ని జీవరాశులను ఐదు రాజ్యాలుగా వర్గీకరించారు అవి ఒకటి మొనీరా రెండు ప్రోటిస్టా మూడు ఫంజీ నాలుగు ప్లాంటే ఐదు అనిమేలియా పేరులోనే మనకు అర్థం సాధారణంగా తెలుస్తూ ఉంటుంది మొనీరా మోనో అంటే ఒకటి మొనీరా అంటే ఏకకన జీవులు ఇంకా మనం ప్రకృతిగా పర్టికులర్గా చెప్పుకుంటే ఆదిమైన జీవులు అంటే దీంట్లో కేంద్రకము కూడా లేనటువంటి ఏకకన జీవులను మొనీరా కింద చేర్చారు అదేవిధంగా ప్రొటిస్టా ఇవి కూడా ఇప్పుడు మనం చెప్పుకునే ప్రొటోజవాక్ ఎందుకు వచ్చినట్టే ఏకకణ జీవులు ప్రొటిష్టాలో కేంద్రకము కలిగినటువంటి నిజ కేంద్రక జీవులైన ఏకకణ జీవులు ప్రొటిష్టాలో వస్తాయి ఫంజీ ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి శిలీంధ్రాలు మొత్తం కూడా ఫంజీ కింద వర్గీకరించారు అదే రకంగా ప్లాంటే అంటే ప్లాంట్స్ మొక్కలు మొక్కలన్నీ కూడా ప్లాంటే కింద వర్గీకరణ చేశాడు అదేవిధంగా అనిమేలియానిమల్స్ మనకు తెలుసు జంతువులు అంటే జంతువులన్నింటినీ కూడా ఒక రాజ్యం కింద అనిమేలియా అనే రాజ్యం కింద చేర్చారు ప్లాంటే అనిమేలియా రాజ్యాలను వాటిలో ఉండే సంక్లిష్టత ఆధారంగా ఉప విభాగాలుగా వర్గీకరించి విభజించారు ఈ ఐదు రాజ్యాలుగా విభజించడంలో విట్టేకర్ ఈ క్రింది లక్షణాలను పరిగణలోకి తీసుకున్నారు అవి నిజ కేంద్రక జీవులా కేంద్రకపూర్వ జీవుల ఒంటరిగా జీవిస్తాయా సమూహాలుగా జీవిస్తాయా కనకవచం ఉందా స్వయం పోషకాల లాంటి లక్షణాల ఆధారంగా వర్గీకరణ చేయడం జరిగింది లిన్నెయస్ మనకందరికీ బాగా సుపరిచితులైనటువంటి శాస్త్రవేత్త మొత్తము జీవులను రెండే రెండు రాజ్యాలుగా వర్గీకరించారు ఒకటి వెజిటేబిలియా అంటే మొత్తం మొక్కలు అనిమేలియా మొత్తం జంతువులు ఎర్నెస్ట్ హకెల్ ఇతను మొక్కలు మరియు జంతువులను మూడు రాజ్యాలుగా వర్గీకరించినాడు ఒకటి ప్రోటిస్టా అన్ని నిమ్న స్థాయి జీవులు ప్లాంటే మొత్తం మొక్కలు అనిమేలియా మొత్తము జంతువులు చాటన్ ఇతను మొక్కలు మరియు జంతువుల మొత్తాన్ని జీవులను రెండు రాజ్యాలుగా వర్గీకరించారు చాలా సింపుల్గా చెప్పుకుంటే కేంద్రక పూర్వ జీవులన్నీ ఒక రాజ్యము నిజ కేంద్రక జీవులు మొత్తం కూడా ఒక రాజ్యం కింద ఇతను వర్గీకరణ చేయడం జరిగింది కోప్ ఇతను మొక్కలు మరియు జంతువులను మొత్తం కలిపి ఒక నాలుగు రాజ్యాలుగా వర్గీకరించినాడు ఏంట నాలుగు రాజ్యాలు మొనీరా ప్రోటిస్టా ప్లాంటే యానిమేలియా మొనీరా నిజ కేంద్రకము లేని ఏకకణ జీవులు ప్రోటిస్టా నిజ కేంద్రకము కలిగిన ఏకకణ జీవులు ప్లాంటే మొక్కలు మరియు యానిమేలియా మొత్తం జంతువులు ఊజ్ అండ్ అటాల్ వీరు సజీవులన్నిటిని కలిపి ఒక మూడు రాజ్యాలుగా వర్గీకరణ చేశారు ఒకటి బ్యాక్టీరియా రెండు అరాకియా మూడు యూ క్యారియా నిజమైన కేంద్రకం కలిగినటువంటి జీవులు ఈ రకంగా వర్గీకరణ చూసుకుంటూ వెళ్తే కెవాలియర్ స్మిత్ జీవులను ఆరు జంతు రాజ్యాలుగా విభజించారు ఏంటవి ఒకటి బ్రాక్ బ్యాక్టీరియా రెండు ప్రొటోజువా మూడు క్రొమిస్టా నాలుగు ప్లాంటే ఐదు ఫంజీ ఆరు అనిమేలియా మనకు నైన్త్ క్లాస్ సిలబస్ వరకు ఇవే వర్గీకరణలు ఉన్నప్పటికీ టెట్ అభ్యర్థులు వీటితో పాటు బెంతామ్ మరియు హుక్కర్ వర్గీకరణ హచిన్సన్ వర్గీకరణ తక్తజాన్ వర్గీకరణ లాంటి వర్గీకరణలు కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే మన పుస్తకాల్లో చాలా వరకు మనం బెంతామ్ అండ్ ఉకర్ వర్గీకరణ హచిన్సన్ మరియు తక్తజాన్ వర్గీకరణలనే మనం ఫాలో అవుతూ ఉన్నాం ఒకసారి మనం బెంతామ్ అండ్ ఉకర్ సిస్టమ్ ప్రకారం వర్గీకరణ చూసినట్లయితే మొక్కలు బెంతామ్ అండ్ ఉకర్ మొక్కల్ని చాలా ఒక సిస్టమాటిక్ ఒక క్రమ పద్ధతిలో వర్గీకరణ చేయడం జరిగింది వీరు వర్గీకరణ చేయడానికి ఒక ప్రాథమిక బేస్గా ఒక ఆధారంగా పుష్పాలను తీసుకున్నారు పుష్పించని మొక్కలు పుష్పించే మొక్కలు పుష్పించని మొక్కల్ని క్రిప్టోగ్యామ్స్ అన్నారు పుష్పించే మొక్కల్ని ఫెనరో గ్యామ్స్ అన్నారు పుష్పించని మొక్కలు పుష్పాలు లేవు దీంట్లో మళ్ళీ దానిలో మొక్క యొక్క దేహభాగాన్ని ఆధారం చేసుకొని ఒక మూడు వర్గాలుగా వాటిని విభజించడం జరిగింది ఒకటి త్యాలోఫైటా రెండు బ్రయోఫైటా మూడు టెరిడోఫైటా ఏంటి త్యాలోఫైటా థలోఫైటా అంటే తాలస్ కలిగినటువంటి మొక్కలు అంటే విభేదనము లేని దేహభాగము కలిగిన మొక్కలు మొత్తం కూడా తేలోఫైటా బ్రయోఫైటా వేరువు కాండము పత్రము అని విభేదనం ఉన్నది కానీ నిజమైన పత్రాలు కాబో అవి టెరిడోఫైటా మొట్టమొదటి ప్రసరణ కణజాలము కలిగినటువంటి మొక్కలు మనం టెరిడోఫైటా మొక్కల్ని చెప్పొచ్చు మనం ఫెర్నులు అని చెప్పుకుంటాం మనం సో తేలోఫైటా మొక్కల్ని మళ్ళీ అవి స్వయం పోషకాల పరపోషకాల ఆధారంగా చేసుకొని శైవలాలు శిలీంధ్రాలు అను రెండు విభాగాలుగా విభించడం జరిగింది శేవలాలు ఇవి పత్రహరితాన్ని కలిగి ఉండి స్వయం పోషకాలుగా ఉన్నాయి శిలీంధ్రాలు పత్రహరితము లేదు కాబట్టి ఇవి పరపోషకాలు మనం బ్రయోఫైటా మొక్కల్ని మాస్ మొక్కలు అని పిలుస్తాము అదే రకంగా టెరిడోఫైటా మొక్కల్ని ఫెర్న్ మొక్కలని కూడా పిలుస్తాం ఇవన్నీ కూడా పుష్పించని మొక్కలు క్రిప్టోగమే నెక్స్ట్ మనం పుష్పించే మొక్కలు కొద్దాం ఈ మొక్కల్లో పుష్పాలు ఉంటాయి ఈ మొక్కల్ని మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరణ చేసినారు ఒకటి ఏమిటి అంటే వివృత బీజాలు రెండు ఆవృత బీజాలు ఏంటి వివృత బీజాలు అంటే విత్తనాలు ఉంటాయి కానీ ఫలములు ఉండవు పనులు ఉండవు అంటే విత్తనాలు బహిరంగంగా నెక్కెడుగా నగ్నంగా బయటికే కనిపిస్తూ ఉంటాయి ఆవృత బీజాలు అంటే విత్తనాలు ఫలము లోపల ఉంటాయి ఫలకవచము చేత విత్తనాలు ఆవరించబడి ఉంటాయి ఉదాహరణకు మనకు జామ పండు తింటాం పండుంది విత్తనాలు ఎక్కడుంటాయి లోపలు ఉంటాయి అంటే మనకు గింజలు బయటికి కనపడవు అవి ఆవృత బీజ మొక్కలుగా మనం చెప్పుకుంటాం సమ్మర్ సీజన్ మనకు అందరికీ కూడా తెలుసు మామిడికాయలు టెంక ఎక్కడుంటుంది లోపల ఉంటుంది ఇది ఆవృత బీజం ఈ ఆవృత బీజాలను మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరణ చేసినారు దాంట్లో ఉండేటువంటి బీజదళాల ఆధారంగా ఏకదళ బీజాలు ద్విదళ బీజాలు ఏంటి ఏకదళ బీజాలు చక్కటి తెలుగులో అర్థం ఉన్నది ఏకదళ బీజాలు అంటే ఒకే ఆ విత్తనములో ఒకే బీజదళం ఉంటుంది వరి గోధుమ జొన్న మొక్కజొన్న వెదురు చెరుకు తాటి ఇవన్నీ కూడా ఏకదళ బీజాలు ద్విదళ బీజాలు ఆ యొక్క విత్తనములలో రెండు బీజదళాలు ఉంటాయి మనం చింతగింజ కానీ ఒక వేరుశనగ పల్లీలు కానీ కొడితే రెండు పప్పు బొద్దలు అంటాం కదా అవి రెండు బీజదళాలు ఈ రకంగా ద్విదల బీజాలు అంటే మనకు మామిడి వేప చింత వేరుశనగ కంది ఈ యొక్క పప్పు మొత్తం కూడా ద్విదళ బీజాల కిందికి వస్తాయి అదే రకంగా మనం జంతువులని ఒక వర్గీకరణ చూసినట్లయితే జంతువులని ఒక ప్రాథమికంగా అకశేరుకాలు సకశేరుకాలుగా వర్గీకరించినారు ఏమిటి అకశేరుకాలు మనలో ఉండేటువంటి అస్థిపంజర పంజర వ్యవస్థ ఏది కూడా ఈ జీవులలో కనపడదు కషేరుకం అంటే మనకు వెన్నుపాము లేదా మన వెన్నుపూస అంటాము కానీ అకశేరుకములలో అసలు అస్థిపంజర పంజర వ్యవస్థ ఉండదు సకశేరు కాలు అంటే అస్థిపంజర పంజర వ్యవస్థ ఉంటుంది ఉదాహరణకు మనం ఉన్నాం అస్థి పంజరం లేకపోతే అసలు మానవులు ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి ఊహించడానికే చాలా ఇబ్బందిగా ఉంది కదా మరి అటువంటి అకశేరు కాలుని ఒక రాజ్యంగా వర్గీకరించినారు ఈ అకశేరు కాలు వాటిలో ఉండేటువంటి దేహభాగము వాటిలో ఉండేటువంటి వైవిధ్యం ఆధారంగా ఒక తొమ్మిది వర్గాలుగా తొమ్మిది ఫైలమ్స్గా అకశేరుకాలని విభజించడం జరిగింది ఏంటి తొమ్మిది ఫైలమ్స్ ఒకటి ప్లూటోజువా ఏకగణ జీవులు మొత్తం కూడా దీనికి ఇందుకు వస్తాయి ఏంటి ఏకగణ జీవులు మనకు బాగా పరిచయమైన పేర్లు అమీబా యూగ్లీనా పారామిషియం ఇవన్నీ కూడా ఏకకన జీవులు ప్రొటోజువా నెక్స్ట్ పోరిఫెరా పోర్స్ రంధ్రాలు కలిగినటువంటి జీవులు పోరిఫెరా నెక్స్ట్ సిలింటరేటా అంటే క్రమేపీ జీవి యొక్క స్థాయి పెరుగుతున్నది ద్విస్తరిత జీవుల యొక్క స్థాయి నుంచి పై స్థాయికి మనం వస్తూ ఉన్నాం హైడ్రా లాంటి జీవులు ఇక్కడ సిలిండరేటాకి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అదే రకంగా ప్లాటీహెల్మెంతిస్ మనం బద్దె పురుగులు అంటాం అంటే పైన కింద నొక్కబడినట్టుగా ఉంటాయి సమ ద్విపార్శ్వ సౌష్టవాన్ని కలిగినటువంటి అంటే రెండు వేపుల నొక్కబడినటువంటి యొక్క జీవులను మనం బద్దె పురుగులు అంటాం ఫ్లాటీ హెల్మెంతిస్లో వస్తాయి నిమాటి హెల్మెంట్ నిమటోడ రౌండ్ వామ్స్ మనం ఏలికపాములు నట్టలు పడతాయి అంటాం చూడండి ఏలికపాము పాము నిమాటి హెల్మెంతిస్ కొన్నిసారి టెట్ ఎగ్జామ్ ఇదే అడిగారు సాధారణంగా జీవులు నట్టలు అంటాం కదా అది ఏ వర్గం నిమాటి హెల్మెంతిస్ నెక్స్ట్ అనలిడా మన ఎర్త్ వామ్స్ వానపాములు అంటాం కదా చేపలు పడతాను ఎర్రలు వాడతారు ఎర్ర అనలిడా నెక్స్ట్ ఆర్థ్రోపొడ ఆర్తోపొడ అని కానీ మనకు బాగా గుర్తు రావాల్సింది జీవుల జనాభాలో డెబ్బై శాతము పైగా ఆక్యుపై చేసినటువంటి కీటకాలు కీళ్ళు కలిగిన కాళ్ళు గల జీవులు ఆర్తోపొడ బుద్ధి ఇంకా ఈగా దోమా సీతొక మొత్తం కూడా ఆర్థ్రోపడా కిందకే వస్తాయి అన్ని రకాల కీటకాలు ఆర్తపొడా కిందకే వస్తాయి కీళ్ళు కలిగిన కాలుగల జీవులుగా ఆర్తోపడ అని చెప్పుకోవచ్చు మనం నెక్స్ట్ మొలస్కా కర్పరము కలిగిన జీవులు సాధారణంగా సముద్రాల్లో మనం చూస్తూ ఉంటాం మంచినీటిలో కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ తక్కువ అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకు ముత్తె చిప్పలు కానీ ఆలచిప్పలు అంటాం మనం మనము ఇంటి దగ్గర పాకులు పడితే కాచిప్పతో గీస్తూ ఉంటాం అవన్నీ కూడా ఈ మొలస్కా కిందికి వస్తాయి నెక్స్ట్ ఇకైనో డెర్మేటా జల ప్రసరణ వ్యవస్థ కలిగినటువంటి స్టార్ ఫిష్ లాంటివి ఇకైనో డెర్మేటా కిందికి వస్తాయి ఈ రకంగా అకశేరు కాలని తొమ్మిది వర్గాల కింద విభజించారు ఈ వర్గాలు మనం జాగ్రత్తగా పరిశీలించు పరిశీలించుకుంటూ వస్తే వీటిలో ఒక పరిణామ క్రమము కూడా మనకు కనిపిస్తుంటుంది అంటే కింది స్థాయి నుంచి అవి ఎదిగేటువంటి స్థాయి ఉన్నత స్థాయి వరకు కూడా తొమ్మిది వర్గాలుగా విభజించడం జరిగింది నెక్స్ట్ మనకు సకశేరుకాలు ఏమిటి సకశేరుకాలు అంటే స కషేరుకము అంటే వెన్నుపాము ఉన్నది అంటే అస్థిపంజనం ఉన్న జీవులుగా మనం బ్రీఫ్గా మనం చెప్పుకోవచ్చు ఏంటిది మొదట్లో దీన్ని చేపలు మనకందరికీ కూడా తెలుసు తప్పని మొత్తం అవి నీటిలోనే జీవిస్తాయి చేపలు నెక్స్ట్ ఉభయ చరాలు ఉభయ చరం అంటేనే పదములు అర్థం ఉన్నది నీళ్ళలోను మరియు నేలపైన కూడా జీవించేటువంటి జీవులు ఉభయ చరాలు ఉదాహరణ మనకందరికీ బాగా పరిచయమైన కప్ప మూడు సరీసృపాలు పాములు బల్లులు తొండలు మొసళ్ళు మొత్తం కూడా సరీసృపాల రూపాల కిందికి వస్తాయి నెక్స్ట్ పక్షులు రెక్కలు కలిగి ఎగరగలిగేటువంటి జీవులు పక్షులు నెక్స్ట్ క్షీరదాలు జీవులకు పాలిచ్చి పెంచేటువంటి జీవులు క్షీరదాలు మన మానవులు కూడా క్షీరదాల కిందికే వస్తారు మనం ఒక్కసారి సకశేరుకాల యొక్క వర్గీకరణ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది కూడా ఒక పరిణామక్రమాన్ని సూచిస్తుంది అంటే చేపలు దానికంటే ఉభయ చరాల్లో దాని యొక్క మిగతా వ్యవస్థలు మొత్తం కూడా అభివృద్ధి చెందిన వ్యవస్థలు ఉంటాయి సరీసృపాల్లో ఇంకా అభివృద్ధి చెందిన వ్యవస్థలు పక్షులు ఉదాహరణ క్షీరాల విషయానికి వచ్చినట్లయితే నాలుగు గదులు కలిగినటువంటి గుండెను కలిగి ఉంటాయి ఇది ఒక పరిణామక్రమ ఆధారంగా కూడా చేసినటువంటి వర్గీకరణగా మనం గుర్తించుకోవాలి ఒక వర్గీకరణకు ఒక ప్రత్యేకమైనటువంటి హయ్యర్ ఉంటుంది అంటే కింది నుంచి పైకి ఏ స్థాయికి మనం వెళ్తామో హయ్యర్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా జీవము లైఫ్ దాని నుంచి అనేకమైన డొమైన్స్ రంగము అంటున్నాం దాని నుంచి అనేకమైన కింగ్డమ్స్ రాజ్యాలు దాని నుంచి అనేకమైనటువంటి ఫైలమ్స్ విభాగము లేదా వర్గము అంటాం దీని నుంచి ప్రతి విభాగంలో అనేకమైనటువంటి తరగతులు క్లాసెస్ ప్రతి తరగతిలో కొన్ని క్రమములు ఆర్డర్స్ క్రమము తర్వాత క్ర ప్రతి క్రమంలో కొన్ని కుటుంబాలు ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీలో ప్రతి కుటుంబంలో జీవులు ఉంటాయి వాటికి ప్రజాతి మరియు జాతి అంటే ప్రతి కుటుంబంలో కొన్ని ప్రజాతులు ఉంటాయి ప్రతి ప్రజాతిలో కొన్ని జాతులు ఉంటాయి సాధారణంగా టెట్లో ఎప్పుడు కూడా ఈ సీక్వెన్స్ ఇచ్చి ఆ మధ్యలో మిస్ అయినటువంటి పార్ట్ని అడుగుతుంటాడు అంటే రాజ్యము విభాగము క్రమము ఇస్తాడు మధ్యలో మిస్ అయినటువంటి పార్ట్ రాయమంటాడు లేదా తరగతి ఆ కుటుంబము ప్రజాతి ఇస్తే మధ్యలో మిస్ అయిన క్రమము మనం చూసుకోవాల్సి ఉంటుంది మొక్కలు మరియు జంతువుల నామీకరణ జీవులను వాటిని ప్రత్యేకమైన శాస్త్రీయ నామాలతో పిలవడాన్నే నామీకరణ విధానం అంటారు ఈ నామీకరణ విధానం మన చుట్టూ ఉండే అన్ని జీవులను గుర్తించడానికి తోడ్పడే ఒక పద్ధతి అంటే ప్రతిదానికి ఒక పేరు పెట్టటం కరోలస్ వాణ్ణి లిన్నయస్ ద్వినామ నామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు దేని ప్రకారం ప్రతి జీవికి ఉన్న శాస్త్రీయ నామము రెండు పదాలను కలిగి ఉంటుంది ఒకటి ప్రజాతి రెండు జాతి ఎందుకు మరియు నామం ఉండాలా ప్రతి ఒక్కరికి ఒక పేర్లు ఉంటాయి కదా ప్రతి వ్యక్తికి ఒక పేరు ఉన్నది శాస్త్రీయ నామం ఎందుకు అంటే మన దగ్గర ఆలుగడ్డలు లేదా బంగాళదుంపలు ఉన్నాయి తెలుగులోనే ఆలుగడ్డ బంగాళదుంప అని పిలుస్తాం పక్కన మిగతా రాష్ట్రాలకు పోతే మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఆలుగడ్డలనే బంగాళదుంపలనే పిలుస్తారా పిలువరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు ఉన్నది కాబట్టి శాస్త్రవేత్తలు పరిశోధన చేసేటప్పుడు నేను ఆలుగడ్డల మీద పరిశోధన చేస్తున్నాను ఒకవైనా బంగాళదుంపలపైన పరిశోధన చేస్తున్నాడు ఒకవైనా పొటాటో పైన పరిశోధన చేస్తున్నాడు పేర్లు వేరే చూస్తే అన్నీ ఒకటే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేయడానికి అందరికీ అందుబాటులోకి రావడానికి అందరికీ సులభంగా తెలవడానికి వాటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యత తెలవడం ద్వారా ప్రజలందరికీ కూడా ఒక వాటి అవసరాలు తీర్చడం కోసం ఒక శాస్త్రీయమైన నామీకరణ ఉండాలని కరోలస్ లినేయస్ ద్వినామ నామీకరణ ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగా ప్రతి జీవికి ఒక శాస్త్రీయ నామం ఉంటుంది ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది ప్రతి సైంటిఫిక్ నేమ్లో ప్రజాతి ఉంటుంది మొదటి పదం రెండో పదము జాతి ఉదాహరణకు మానవులు హోమోసాపియన్స్ ప్రజాతి జాతి రెండు పదాలు ఉంటాయి ఇక్కడ మనకు మొక్కలు కొన్ని మన పరిసరాల్లో పెరిగేటువంటి మొక్కల యొక్క సాధారణ నామము శాస్త్రీయనామాల్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి ఎందుకు అంటే ప్రతి టెట్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ తప్పనిసరిగా మొక్కల నుంచి ఒక క్వశ్చన్ తప్పనిసరిగా జంతువుల యొక్క నామాల గురించే వస్తున్నది దీంట్లో జాగ్రత్తగా మనం చూసుకుంటే చింతా నామం టామరిండస్ ఇండికా బెండా అబెల్ మాస్కస్ ఎస్కులంటస్ జీడిమామిడి అనకార్డియం ఆక్సిడెంటాలిస్ తోటకూర అమరాంతస్ విరిడిస్ సీతాఫలం అనోనా స్క్వామోజా ఆవాలు బ్రాసికా నైగ్రా తేయాకు కెమెలియా సైనన్సిస్ నారింజ సిట్రస్ సైనన్సిస్ క్యాబేజ్ బ్రాసికా వలరేషియా రకము క్యాపిటేటా తర్వాత మనకు పసుపు కర్కుమా లాంగా వెదురు డెండ్రోకాలమస్ కెలోస్ట్రాకియస్ మరి ఫైకస్ బెంగలెన్సెస్ మిరప క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్ బార్లీ హార్డియం వల్గేర్ ఉమ్మెత్త దతురా మెటల్ నల్ల మిరియాలు పైపర్ నైగ్రమ్ క్యారెట్ ఢాకస్ కరోటా లవంగాలు సిజీజియం ఆరోమాటికం ఇట్లా మన పరిసరాలలో ఉండేటువంటి అనేక మొక్కల యొక్క సాధారణ నామాలని శాస్త్రీయ నామాలని మనం కొన్నిటి తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా తర్వాత వచ్చేటువంటి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని జంతువుల యొక్క అంటే మన పరిసరాల్లో పెరిగేటువంటి కొన్ని జంతువుల యొక్క సాధారణనామము శాస్త్రీయ నామాలను కూడా కొన్నిటిని పరిశీలిద్దాం మొట్టమొదటిది మన మనకు బాగా కనబడేటువంటి చీమ ఏంటి దాని యొక్క నామం హైమినోప్టెరస్ ఫార్మసిడి గాడిద ఈక్విస్ అసినస్ పిల్లి ఫిలస్ కాటస్ కంగారు మ్యాక్రోఫస్ మ్యాక్రోపాడిడే కుందేలు రోడెన్సియా రాటస్ కుక్క క్యానిస్ ఫెమిలియారిస్ ఏనుగు ప్రోబోసేడియా ఎలిఫెంటిడే జిరాఫీ రాఫాకామిలో పార్టాలిస్ పంది ఆర్టియో డక్టైలా సుయిడే నీటిగుర్రం హిప్పో క్యాంపస్ సిగ్నాంతిడే కాకి కోర్వస్ కరోనే నెమలి పావో క్రిస్టేటస్ నక్క ఉల్ఫేస్ ఉల్ఫేస్ మేక కాప్రా ఎగ్రుస్ హిర్కస్ దున్నబోతు బుబాలాస్ బుబాలిస్ సీతాకోకచెల్క రఫాలో సెరా బొద్దింక బ్లాటోడియా గద్ద ఆక్సి పిట్రిడే ఈ రకంగా మనం కొన్ని మొక్కల యొక్క మరియు కొన్ని జీవులు కొన్ని జంతువుల యొక్క అంటే మన పరిసరాల్లో ఉండేటువంటి మొక్కలు జంతువుల యొక్క శాస్త్రీయ శాస్త్రీయనామాల్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది టెట్ మరియు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ మొక్కలు మరియు జంతువుల వర్గీకరణ వాటి లక్షణాల్లో భాగంగా వాటికి స్థాయి పెరుగుతూ వెళ్తే అంటే ఎలాంటి స్థ ఏకస్థరిత జీవులు ద్వి స్థరిత జీవులు త్రీ స్థరిత జీవులుగా ఒక పరిణామ క్రమంలో పెరిగే క్రమంలో ఒక వర్గీకరణ చార్టు ఇక్కడ మేము ముందుంచడం జరిగింది ఒక్కసారి పరిశీలన తీసుకోండి దీంట్లో మనకు అకశేరుకాలు మరియు సకశేరుకాలు మొత్తం కూడా ఒకే చార్ట్లో వస్తాయి ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఏకస్థరిత జీవులు ప్రొటోజివా శరీర అమరిక ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ పోరిఫెరా అది యూమెటాజివా అంటాం అంటే ఎక్కువ కణాలు వస్తాయి బహుకణ జీవులు ఈ రకంగా త్వచాల సంఖ్య ఆధారంగా శరీర కుహరము ఆధారంగా శరీర కూరం ఏర్పడే పద్ధతి ఆధారంగా వంశము ఆధారంగా పృష్ఠవంశము మరియు వెన్నెముక ఆధారంగా ఈ రకంగా అనేకమైనటువంటి విధ లక్షణాల ఆధారంగా తీసుకొని వర్గీకరణ చేయడం జరిగింది ఇక్కడ యూరో కార్డేటా కార్డేటా వర్టిప్ డేటా ఇవ్వడం జరిగింది వర్టిప్ డేటా కింద మనం తీసుకున్నటువంటి సకశేరుకాలు వస్తాయి వర్టిబ్రేటా అంటే పృష్ఠభంశం వెన్నుపాముగా మారి ఉంటుంది ఇవన్నీ కూడా సకశేరుకాలు దాంట్లో ఐదు రకాల తరగతులు మనం చూసినాం మనం చేపలు ఉభయజీవులు సరిసృపాలు పక్షులు మరియు క్షీరదాలు ఐదు మనకు ఈ యొక్క వర్తిబ్రేటా కిందికి వస్తాయి అదేవిధంగా సకశేరుకాల యొక్క వర్గీకరణ మనం ఇంకా మనం ఇన్ డీటెయిల్డ్గా ఇన్డెప్ట్గా కనుక చూసినట్లయితే మనకు ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క చార్ట్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ యొక్క సజీవుల యొక్క వర్గీకరణ ఎంత క్లిష్టంగా ఎంత పరిణామక్రమం ఆధారంగా మన శాస్త్రవేత్తలు చేశారో అర్థమవుతూ ఉంటుంది మొట్టమొదటి చూడండి చేపలు చేపలు దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఇచ్చినాము వాజాలు తోక కలిగి ఉండటము మొప్పల సాయంతో జలశ్వాసక్రియ అదే రకంగా ఉభయచరాల విషయానికి వచ్చినప్పటికీ ప్రాథమిక పిండ దశలో మొప్పలు ఉన్నప్పటికీ తర్వాత తర్వాత దాంట్లో గిల్స్ మొప్పలు ఉంటాయి చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది మరియు ఊపిరితిత్తులు కూడా దీంట్లో స్పష్టంగా కనిపిస్తాయి రూపాలు అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదుల గుండె ఒక మొసలలో మాత్రమే ఉంటుంది మిగతావి ఇంకా నిమ్మ స్థాయి పక్షులు శరీరం మొత్తం కూడా ఈకలతో నిండి ఉంటుంది కాళ్ళకు గోళ్ళు ఉంటాయి రెక్కలుంటాయి గుండెలో నాలుగు గదులు ఉంటాయి మనలాగానే ఇంకా మనం జాగ్రత్తగా చెప్పుకుంటే పక్షుల యొక్క ఎముకలలో గాలి గదులుంటే కాబట్టి ఎముకలు చాలా తేలికగా ఉండేవి ఈజీగా ఎగరగలుగుతాయి క్షీరదాల్లో కూడా మార్సుపియల్స్ ప్రైమేట్స్ రోడెంట్స్ అని నేలపై నివసించే క్షీరదాల వర్గీకరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సముద్రపు క్షీరదాల్లో భాగంగా దీంట్లో డాల్ఫిన్స్ తిమింగలాలు ఇవన్నీ కూడా క్షీరదాలే మనకు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే చేపలు తిమింగలాలు చూడగానే ఆకారం ఒకటే ఉందని చెప్తా ఉంటారు కానీ చేపలు వేరు తిమింగలాలు వేరు చేపలు సకశేరు కాలలో నిమ్నస్తాయి తిమింగలాలు క్షీరదాలు నేరుగా పిల్లల్ని కనేటువంటి జీవులు తిమింగలాలు నేరుగా పిల్లల్ని కంటాయి బాగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మిగతా పక్షుల మాదిరిగానే రెక్కలు ఉన్నప్పటికీ గబ్బిలం క్షీరదం నేరుగా పిల్లల్ని కంటుంది ఇది ఇది మనకు ఉన్నటువంటి వర్గీకరణ దీనికి సంబంధించినటువంటి మన దైనందిన జీవితంలో జీవశాస్త్రం యొక్క ప్రాముఖ్యత సజీవ ప్రపంచం దాని యొక్క లక్షణాలు మొక్కలు మరియు జంతువుల యొక్క వర్గీకరణ వాటి లక్షణాలు మరియు నామీకరణ గురించి వివరంగా తెలుసుకున్నాం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే